Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రపంచంలోనే అతిపెద్ద 10 తప్పులు ఇవే. మనిషి అన్న తర్వాత పొరపాట్లు చేయడం అనేది సహజం. ఏదైనా నేర్చుకోవాలంటే అందులో ఖచ్చితంగా తెలిసి తెలియకుండా ఒక పొరపాటు అవుతుంది. కానీ ఒక మనిషి తెలిసి తెలియక చేసిన కొన్ని పొరపాట్లు మాత్రం పరిస్థితులను మార్చేస్తాయి. ఆ పొరపాటు వల్ల భవిష్యత్తు మారిపోతుంది. అలా కొంతమంది చేసిన చిన్న పొరపాట్ల వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి, ఒకవేళ ఆ పొరపాటు చేయకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఇప్పుడు తెలుసుకుందాం. 2002లో యాహూ గూగుల్ని కొనడానికి రిజెక్ట్ చేయడం, ముందు గూగుల్ అధినేతలు తమ అల్గోరిథంని యాహూకి 1 మిలియన్కి అమ్మే ఆఫర్ ఇచ్చారట. కానీ యాహూ ఆఫర్ రిజెక్ట్ చేసింది. ఇప్పుడు గూగుల్ అనేది ఒక మనిషి జీవితంలో ఎంత ముఖ్యమైన భాగమైపోయిందో అందరికీ తెలుసు. ఒకవేళ యాహూ గూగుల్ని కొనుక్కుని ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉండేది ఏమో. యాహూ ఇప్పుడు కూడా వెలుగులోనే ఉండేదేమో. రెండవది, స్పేస్ షటిల్ కొలంబియా యాక్సిడెంట్. కొంతమంది ఆస్ట్రోనాట్స్ కొన్ని రోజులు స్పేస్లో ఉండి ఎక్స్పెరిమెంట్ చేసి తిరిగి వస్తున్నప్పుడు స్పేస్ షటిల్ కొలంబియా గాలిలోనే పేలిపోయింది. ఆ ప్రమాదంలో ఆస్ట్రోనాట్స్ మరణించారు. దానికి కారణం స్పేస్ షటిల్ లాంచ్ అయినప్పుడు ఫోమ్ ఇన్సులేషన్ స్పేస్ షటిల్ వింగ్కి తగిలిందట. వెళ్ళేటప్పుడు ఏమీ అవ్వలేదు, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఫ్రిక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల డ్యామేజ్ అయిన వింగ్లో నుంచి గాలి లోపలికి వెళ్ళి స్పేస్ షటిల్ ఎక్స్ప్లోడ్ అయింది. పదిలో ఒక ఆవిడ లాటరీ టికెట్ కొనుక్కున్నారట. ఆ లాటరీ టికెట్ నెంబర్ని నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకునే టికెట్ని జాగ్రత్తగా పెట్టమని తన భర్తకిచ్చారట. తర్వాత లాటరీ రిజల్ట్ అనౌన్స్ చేసినప్పుడు విజేత పేరు తన పేరే ఉందట. తన భర్త దగ్గరికి వెళ్ళి టికెట్ ఇవ్వమని అడిగారట ఆవిడ. కానీ తన భర్త టికెట్ని ఎక్కడో పడేశారట. దాంతో ఆవిడకి దాదాపు 1000 కోట్ల విలువైన లాటరీ మిస్ అయిందట. జపాన్కి చెందిన జేకామ్ అనే కంపెనీ షేర్స్ అమ్మకానికి పెట్టాలనుకుని ఒక్కొక్క షేర్ని 610,000 yenకి అమ్మాలి అనుకుంది. ఈ పనిని మిజుహో సెక్యూరిటీస్ అనే కంపెనీకి అప్పగించింది. ఈ కంపెనీ ఒక్కొక్క షేర్ని 610,000 yenకి బిడ్ చేయబోయి 610,000 షేర్స్ని ఒక్కొక్క షేర్ని 1 yenకి బిడ్ చేసింది. దాంతో జేకామ్ కంపెనీకి దాదాపు 1500 కోట్ల వరకు నష్టం వచ్చిందట. అప్పుడు మిజుహో వాళ్ళు జేకామ్ కంపెనీకి దాదాపు 1500 కోట్ల నష్టపరిహారం చెల్లించారట. '1994లో కొరియాలో ఒక బ్రిడ్జ్ కట్టారు. ఆ బ్రిడ్జ్ మీద 36 టన్నులు లోడ్ ఉన్న వాహనాలు మాత్రమే వెళ్లేలాగా బ్రిడ్జ్ని రూపొందించారు. కానీ ఒకరోజు 48 టన్నులు ఉన్న వాహనాలు బ్రిడ్జ్ మీద నుంచి వెళ్లడంతో బ్రిడ్జ్ మధ్యభాగం కూలిపోయింది. ఇందులో 32 మంది మరణించారు. ఒక వ్యక్తి 6,000 రూపాయల విలువైన 7,500 బిట్ కాయిన్స్ని తన ల్యాప్టాప్లో మైనింగ్ చేశారట.
ఆ తర్వాత మైనింగ్ ఆపేసి ల్యాప్టాప్ని డిసెసెంబుల్ చేసి బిట్ కాయిన్స్ ఉన్న హార్డ్ డ్రైవ్ తన దగ్గరే ఉంచుకున్నారట. కానీ తర్వాత ఆ హార్డ్ డ్రైవ్ని డస్ట్బిన్లో పడేశారట. 2017లో బిట్ కాయిన్స్ రేటు పెరిగింది, కానీ అతను డస్ట్బిన్లో పడేసిన హార్డ్ డ్రైవ్ మాత్రం పోయింది. ఒకవేళ హార్డ్ డ్రైవ్ కోసం వెతికినా కూడా దొరికేది కాదు, ఎందుకంటే అతను హార్డ్ డ్రైవ్ పడేసింది 2009లో కాబట్టి. పదిహేడవ శతాబ్దంలో అలాస్కాని రష్యా డిస్కవర్ చేసింది. దాంతో తర్వాత 120 సంవత్సరాలకు పైగా అలాస్కా రష్యా దేశానికి చెందింది. 1867లో రష్యా అలాస్కాని 50 కోట్ల రూపాయలకు అమెరికాకి అమ్మింది. తర్వాత అలాస్కాలో కొన్ని 100,000 కోట్ల విలువ ఉన్న ఆయిల్ రిజర్వ్స్, గోల్డ్ రిజర్వ్స్ బయటపడ్డాయి. నాసా వాళ్ళు పంపిన ఒక శాటిలైట్ 10 నెలల తర్వాత మార్స్ దగ్గర కనిపించింది. మార్స్ ప్లానెట్కి ఆ శాటిలైట్ 227 కిలోమీటర్ల దూరంలో ఉంది. సైంటిస్టులు ఆ శాటిలైట్ని 110 కిలోమీటర్ల రేడియస్ ఉన్న ఆర్బిట్లో ఉంచితే కరెక్ట్గా ఉంటుంది అనుకున్నారు. అలా పంపించడానికి శాటిలైట్కి కొంచెం ఫోర్స్ అవసరం. ఆ ఫోర్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేసే పనిని నాసా ఒక కంపెనీకి అప్పగించింది. నాసా వాళ్ళు ఫోర్స్ని న్యూటన్స్ యూనిట్లో తీసుకుంటారు, కానీ ఆ కంపెనీ వాళ్ళు పౌండ్స్లో క్యాలిక్యులేట్ చేశారట. దాంతో ఆ శాటిలైట్ ఆర్బిట్ మీదకి వెళ్లకుండా మార్స్ మీదకి క్రాష్ ల్యాండ్ అయింది. దాంతో నాసా వాళ్ళకి దాదాపు 2,000 కోట్ల రూపాయల నష్టం వచ్చిందట. యాపిల్ సంస్థకి మొదటి కాంట్రాక్ట్గా ఒక కంపెనీకి కంప్యూటర్స్ సప్లై చేయాలి. అయితే ఆ కంపెనీ వాళ్ళు ప్రొడక్ట్ చేతికి వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వరు అనే మాట విన్న యాపిల్ సంస్థలో ఒక పార్ట్నర్ రొనాల్డ్ వేన్ దీనికి ఒప్పుకోలేదు. కానీ స్టీవ్ జాబ్స్ మాత్రం ఈ కాంట్రాక్ట్కి అంగీకరించారు. దాంతో రొనాల్డ్ వేన్ తన 10% షేర్లను 50,000కి స్టీవ్ జాబ్స్కి అమ్మేసి యాపిల్ కంపెనీ నుండి బయటకు వచ్చేశారు. కానీ తర్వాత ఆ 10% షేర్లు ఇప్పుడు 500,000 కోట్ల రూపాయల వాల్యూ అయ్యాయి. టైటానిక్ షిప్ క్రూలో ఒక అతన్ని తొలగించి చివరి నిమిషంలో ఇంకొక అతన్ని రీప్లేస్ చేశారు. అయితే ముందు ఉన్న అతను బైనాక్యులర్స్ ఉన్న రూమ్ కీస్ని రీప్లేస్ అయిన అతనికి ఇవ్వడం మర్చిపోయారట. దాంతో బైనాక్యులర్స్ లేకపోవడంతో ఐస్ సైట్ మీద ఆధారపడి టైటానిక్ని నడిపారట. దూరంలో ఉన్న ఐస్బర్గ్ కనిపించకపోవడంతో షిప్ ఢీకొని ప్రమాదానికి గురైంది.